మత్తయి రాసిన సువార్తలో 22:23 చూద్దాం. 22:23 పునరుద్ధారణము లేదని చెప్పడి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతడి సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజెయ్యవలెనని మోషే చెప్పెను. ఎవరు చెప్పాడట? ఒకరు పిల్లలు లేక చనిపోయిన ఎడల ఆ చనిపోయిన వాని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరుడు అతనికి సంతానము కలగజెయ్యవలెనని మోషే చెప్పాను కదా. మాలో ఏడుగురు సహోదరులు ఉండేరి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాను, అతని సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను. రెండో వాడును మూడో వాడును ఏడో వాడి వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయేరి. అందరి వెనుక స్త్రీ చనిపోయాను. పునరుద్ధారణ మందు ఆ ఏడుగురులో ఆమె ఎవరికి భారీగా ఉండును? ఆమె మీరందరికీ భారీగా ఉండను కదా అని ఆయనను అడిగిరి. అంటే ఒక రీజన్ చెప్తున్నారు. ఈ రీజన్ ఏంటంటే, ఒకడు సంతానం లేకుండా చనిపోతే చనిపోయినటువంటి వాణ్ణి భార్యను తన సహోదరుని ద్వారా సంతానం కలగాలి కదా. అలాగే ఏడుగురు సహోదరులు ఉన్నారు, ఏడుగురు ఆమెను పెళ్లి చేసుకున్నారు, ఏడుగురు చనిపోయిన తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె ఆ ఏడుగురుకు భార్య అవుతుంది కదా. భూమి మీద ఐదుగురు భర్తలు ఉన్నవారిని పాంచాలి అన్నారు. ఆమెను ఐదుగురు భర్తలు ఉంటేనే ఆమెను వేషి అన్నారు. ఆమె భయంకరమైన స్త్రీ అన్నారు కదా. భూమి మీద ఈ నీచ తత్వాన్ని ఒప్పుకోం కదా. పరలోకం అనేది పరిశుద్ధమైనది, పరలోకమైనది పవిత్రమైనది, పరలోకం అనేది చాలా ఉన్నతమైనది. ఈ నీచ తత్వాన్ని భూమి మీద ఒప్పుకొని మనము పరలోకంలో ఎలా ఒప్పుకుంటాం? పరలోకంలో ఇలాంటి నీచతత్వం కూడా ఉంటుందా అని అడిగాడు. ఏమడిగాడు? పరలోకంలో ఇలాంటి భయంకరమైన నీచతత్వం ఉంటుందా? అలాంటి నీచతత్వం ఉంటే అది పరలోకం ఎలా అవుతుంది? ఇవి చనిపోయిన తర్వాత ఏడుగురుకు భార్య అయితే, ఒక స్త్రీకి ఏడుగురు భర్తలు ఉంటే, ఒక స్త్రీ ఏడుగురిని చేసుకుంటే మన భారతదేశపు చట్ట ప్రకారంగా, ఈ దేశపు చట్ట ప్రకారంగా ఒప్పుకోం కదా, చట్టం అంగీకరించదు కదా. ఈ లోకమే ఒప్పుకోనప్పుడు పరలోకములో ఇలాంటి నీచతత్వం ఉంటుందని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే విమర్శిస్తున్న వారిని అడిగామనుకోని సమాధానం లేదు. బైబిల్ గ్రంథాన్ని విమర్శిస్తున్న వారిని ఒకసారి నిలదీసి అడిగామనుకో, వాళ్ళ గ్రంథాల ద్వారా సమాధానం లేదు. నిజం నేను చెప్పబోయే సమాధానానికి ఆశ్చర్యపోతారు. యేసు ప్రభు చెప్పిన సమాధానానికి ఆశ్చర్యపోయింది లోకం. అర్థమవుతుందా? స్వర్గం అనేసరికి పరలోకం అనేసరికి, పరలోకములో ఒక స్త్రీకి ఏడుగురు భర్తలు ఉంటే అది పరలోకం ఎలాగవుతుందని నిలదీసింది అనాది సద్దుకయ్యుల ప్రపంచం. ఈరోజు ఎవరైనా నిలదీయగలరా? చచ్చిపోయిన వెంటనేనంట రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అవుతారట. స్వర్గం అంటే ఏంటనుకుంటున్నా? స్వర్గానికి వెళ్ళిన వెంటనే రంభ వచ్చేస్తుందంట. రంభ వచ్చేస్తే ఆ రంభతో తప్పుడు కార్యక్రమాలు చేయడం స్వర్గం. అది మరి స్వర్గం అంటారా?
రంబొచ్చేస్తుంది, వరవస్ వచ్చేస్తుంది, తిలోత్తం వచ్చేస్తుంది, మేనక వచ్చేస్తుంది. ఎంతమంది స్వర్గానికి వెళ్ళిపోయినా అందరికీ భార్య అయిపోతుంది. దాన్ని ప్రశ్నించరు, అది ప్రశ్నించడానికి పనికిరాదు. ఏంటో వాళ్ళ దేవతలండి, దేవతలు ఎన్నైనా తప్పులు చేయొచ్చండి, తప్పు కాదండి అంటారు. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి స్వర్గంలో ఏడుగురికి ఈ స్త్రీ పొందును అందిస్తే అది స్వర్గం ఎలాగవుతుందని సర్దుకాయలు నిలదీశారు యేసుప్రభుని. నిలదీస్తే యేసుప్రభు సమాధానం చెప్తున్నాడు. ఈరోజు స్వర్గం అంటే రమ్మంటది, మేనకుంటది, తిలోత్తం ఉంటది, ఇలా అందరూ చెబుతున్నారు. చెప్పు, వీళ్ళు నిలదీస్తే వీళ్ళ దగ్గర సమాధానం ఉందా లేదో? సమాధానం చెప్పలేరు. కానీ బైబిల్ చెబుతుంది చూడండి సమాధానం, నివృత్తిపోయే సమాధానం చెప్తుంది. ప్రియమైన వాళ్ళరా, యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఇక యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు యేసు, మీ లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపాటు పడుచున్నారు. మీరు పొరపాటు పడుతున్నారు. మీకేం తెలీదు, లేఖనాలు సరిగ్గా చదవలేదు మీరు, లేఖనాలు సరిగ్గా చదవలేదు మీరు. నేకలాల మీద మీకు అవగాహన లేకపోవడం వలన మీరు పొరబడుచున్నారు అన్నాడండి. ఏమండి ఈ ప్రశ్న? ఎప్పుడో సర్దుకైన వేశారు. ఈ మధ్యకాలంలో బుడగల బాబు అని ఒకడు వచ్చాడు. వాడు వచ్చేసి మహాప్రశ్న అంటాడు ఈ బుడగల బాబా. సర్దుకైన ప్రశ్నకు చెప్తున్నాడు, మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరబడుచున్నారు. లేఖనాల్లో ఏమని ఉంది? లేఖనాల్లో ఏముంది? పునరుద్ధారణ మందు ఎవరు పెండ్లి చేసుకున్నారు, పెండ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందు దూతల వలె ఉందురు. ఒక విషయాన్ని గమనించండి, పునరుద్ధారణ మందు అనేది, పునరుద్ధారణము అనేది శరీరానికి కాదు, పునరుద్ధారణం అనేది ఆత్మకి. దేనికి పునరుద్ధారణం అనేది? దేనికి? ఆత్మకి. అర్థమవుతుందా మీకు? ఆత్మకు పునరుద్ధారణం, శరీరానికి పునరుద్ధారణం కాదు. ఆత్మకు శరీరం అనేది భూమి మీదకు వచ్చినప్పుడు మగ ఆడాని భేదాభిప్రాయం ఉంది. అర్థమవుతుందా? దేవదూతల్లో మగ దేవదూత, ఆడదేవదూతలు ఉన్నాయి చెప్పండి. మగ ఆడ దేవదూతలు ఉన్నాయా? లేవు. చూసారా, వారు దేవదూతల వలె ఉందురు అంటే దేవదూతలు ఆడదేవదూత, మగ దేవదూత. దేవతల నుంచి మీరు చెప్పుకుంటున్నారు ఆడదేవతలు వేరే ఉంటారు, మగ దేవతలు వేరే ఉంటారు. కానీ బైబిల్లో అలా లేదే, ఆత్మ నీసరికి లింగభేదం లేదే. ఆత్మ నీసరికి లింగభేదం లేనిది ఆత్మ, అది శక్తి. ఆ శక్తివంతమైన ఆత్మకు లింగభేదం లేదు. ఆ విషయాన్ని నువ్వు గుర్తించాలి. ఆత్మజ్ఞానం లేని వారికి ఏంటో అర్థమవుతుందండి.